తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం పంచాయతీ గరగలపాలెంలో గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న స్థలాలను ఖాళీ చేయాలని రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది గ్రామాల్లోకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా అధికారుల తీరుపై ఒక్కసారిగా నిలదీయడంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో కోరుకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేష్, పంచాయతీ కార్యదర్శి నాగరత్నం గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలు ఖాళీ చేయడానికి అంగీకరించబోమని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అయోమయ పరిస్థితి నెలకొనడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కోరుకొండ ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందోసారి ఇలాగ రోజు వచ్చి వాడండి పడగొట్టడానికి ఆయన మేము ఆపుకున్నామండి. ఎంఆర్ఓ గారిని రెచ్చగొట్టి పంపించేవారండి జనాలు. ఆయన మాకు నోటీస్ ఇవ్వండి పట్టాలని. అంతకుముందు ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చామండి. పట్టాలు ఇస్తే ఆ నెల తిప్పుకున్నానండి. ఆ పిచ్చుట్టు చెప్తానమ్మా తట్టుకుంది కానీ చెప్తానమ్మా తట్టుకుంది కానీ చెప్తాడేమో అనుకుంటే దౌత్యాన్ని ఇలా పంపించేసాడండి. పంపించేస్తే మేము హైకోర్టు వేసుకున్నామండి. జడ్జిమెంట్ వచ్చిందండి హైకోర్టు కొట్టిందండి. మళ్ళీ ఊరు సమస్యలోని సర్వే కుర్రోని విజయరావును పంపించి తలానికి మీకు సంబంధం లేదు గవర్నమెంట్ ఊరి ప్రజల్లోనే చెప్పాడండి. ఈ సమాధానం ఈ తలానికి సంబంధం లేదు. ఇది హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. 9 గంటలు అప్పచెప్తామని అప్పచెప్పారండి. సర్వే కుర్రోలు వచ్చాడండి. విజయరావు మేము ఊరు మయ్యని చెప్పిందండి. అప్పచెప్పాలి అప్పచెప్తామండి. అప్పచెప్పి హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తే కట్టుకోమన్నారండి. కట్టుకోమంటే కట్టుకున్నామండి. కట్టుకున్నాక మళ్ళీ పంచాయతీ సెక్రటరీకి ఎండీ ఆఫీస్కి అప్పచెప్పాడండి ఎంఆర్ఓ గారు. మరి ఎంత లంచం తీసుకున్నాడో తెలదండి. మాకు అతని దగ్గర అవసరం నాయకుల దగ్గర పడగొట్టమన్న నాయకుల దగ్గర అయితే సెక్రటరీ గారు 2 నోటీసులు అందించింది. 3వ నోటీసు అందిస్తానమ్మా ఇప్పుడు వెళ్తురు కానీ మళ్ళీ తెచ్చుకుందిరు కానీ అన్నారు. ఇంకా 3వ నోటీసు అందించకుండా పడగొట్టేశారండి. 2 నోటీసులకే నెంబర్ సరి చేసుకోమని 2 నోటీసులు అందించిందండి. ఇంకా మాకు వాయిదా ఏమి కంటే పడగొట్టేశారండి పంచాయతీ సెక్రటరీ గారు.